లక్ష్మణ్ గారు, ఫస్ట్ సినిమా తోటే కొంచెం సక్సెస్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఈ పాయింట్ సొసైటీలో డిస్కస్ చేయడానికి కొంచెం హైడ్లో ఉంచుతారు, బయట డిస్కస్ చేయాలి, కానీ ఈ పాయింట్ పట్టుకుని మీరు హిలారియస్గా చెప్పాలి అని స్టోరీ రాసుకుని ఏ ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళారు, అంటే మీకు ఏమైనా ట్రబుల్స్ పడ్డారా లేదు అంటే ఈజీగా వచ్చిందా? అంటే ఈ స్టోరీ మీద స్ట్రగుల్ పడలేదండి. నేను బేసిక్గా దానికి ముందు వేరే స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు స్ట్రగుల్ పడుతూ ఉన్నాను. బట్ లాక్డౌన్లో ఫుల్ అందరూ నెగిటివ్లో ఉన్నాం కదండి, ఒక నెగిటివ్ మూమెంట్, నెగిటివ్ ఎనర్జీ. సో దాని నుంచి ఏదన్నా కామెడీ చేయాలి అనే థాట్ అయితే స్టార్ట్ అయింది. కామెడీ రాసుకుందాం, ఒక సిచ్యువేషన్ కామెడీ రాసుకుందాం, అంటే రెగ్యులర్గా ఉండొద్దు, ఏదన్నా ఒక ఇష్యూ చుట్టూ కామెడీ రాసుకుందాం అని చెప్పి నేను మా బ్రదర్ ఈ సినిమాకి నాతో పాటు రైటింగ్ చేశాడు, ఎస్వి రాఘవరెడ్డి అని. మేమిద్దరం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ చాలా వాటి మీద డిస్కస్ చేసామండి, అందులోంచి ఈ పాయింట్ వచ్చింది. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూ తీసుకుందాం, బట్ దాన్ని ఒక ఇన్నోసెంట్ లైఫ్స్లో చెప్తే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య వాళ్ళు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు వాళ్ళు జనరల్గా మీరు సినిమాలో చూస్తే ఎవరు పట్టించుకోరండి, అది ఎవరికి నచ్చిన గోల్లో ఎవడు మననాడు వెళ్ళిపోతూ ఉంటాడు. బేసిక్ మా మోటో అయితే అదేనండి. సో ఎవడు పట్టించుకోకూడదు, ఆ క్యారెక్టర్స్ అన్నీ అలా ఉండాలని చెప్పి. సో నేను రాసుకున్న తర్వాత సో అనుకోకుండానే గణేష్ని కలిశాను. కలిసిన వెంటనే ఈయన ఇమీడియట్గా ఈయనకి బాగా నచ్చేసింది, బాగా ఎగ్జైట్ అయిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయిందండి. లక్ష్మణ్ గారు సార్, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ త్రివిక్రమ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ రిలీజ్ తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇన్పుట్స్ అంటే ఆయన స్క్రిప్ట్ చదివారండి. ఆయన స్క్రిప్ట్ చదివి చాలా బాగుంది, చాలా బాగా రాశారు, మంచి నేటివ్ ఫీల్ ఉంది, ఒక కామెడీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పి అన్నారండి. ఆయన ఇన్పుట్స్ మీన్స్ ఎలా తీయండి అలా తీయండి అలాంటివి ఏమీ ఎప్పుడు చెప్పలేదు సార్ ఆయన. సో సినిమా చూసిన తర్వాత కూడా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను ఏదైతే అనుకున్నా అది చేశారు మీరు, చాలా మంచిగా తీశారని చెప్పి అన్నారు. సో వెరీ హ్యాపీ సార్ ఆయనతో ఆ మాటలు నేను విన్నాను ఆయన నోటి నుంచి నా గురించి. గణేష్ గారు, ఈ సినిమాకు వచ్చి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారు? త్రివిక్రమ్ గారు అండి. త్రివిక్రమ్ గారు, వివి వినాయక్ గారు ఫోన్ కాల్ చేసి సినిమా బాగా మంచి ఒక డీసెంట్ కామెడీ సినిమా అండ్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చామని చెప్పడం నాకు బాగా అనిపించింది. సురేఖ గారు, చాలా కాలం తర్వాత అసలు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా లేదా అన్నట్టుగా అలా మెరిశారు. వర్షబాలం గారు చెప్పినట్టు సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్లాగా కనిపించారు కొంచెం, అది ఎందుకు మీకు గ్యాప్? శివ, అసలే సినిమాలు రావట్లేదు శివ. అదే దీంట్లోనే ఆన్సర్ ఉంది. ఇందాక చెప్పాను కదా నేను, ఫస్ట్ మా దాకా వస్తే చేయటానికి 100% రెడీగానే ఉన్నాం. మరి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు లేకపోతే పాత వాళ్ళని తెచ్చుకుంటున్నారు, మాకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. సో లక్ష్మణ్ మంచి అవకాశం కల్పించాడని పడ్డారా? అదే అంటే తొందరగా పెళ్లి చేసుకుంటే యంగ్ మదర్ అట్లా కూడా అనుకోవచ్చు, పాజిటివ్గా కావాలి అనుకుంటే. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగున్నారు అందరు క్యారెక్టర్స్ కూడాను. మన డైరెక్టర్ గారు సార్, ఫస్ట్ మీరు ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఎంతమంది ప్రొడ్యూసర్లకు చెప్పారు సార్ ఈ స్టోరీ అంటే? ఈ స్టోరీని అండి. లేదండి, ఫస్ట్ ఇది ఈ స్టోరీ గణేష్ చెప్పింది, గణేష్ తర్వాత నుంచి సురేష్ గారికి, అక్కడి నుంచి వంశీ గారి దగ్గరికి. ఇప్పుడు వంశీ గారు పట్టుకుంటే బంగారం అయిపోద్ది అనేది ఒక క్లారిటీ వచ్చేసిందా మీకు? అది ఎప్పటి నుంచో చాలామంది ఉంది కదా సార్ అది. సో మెయిన్ ఏంటంటే నాకు ఈ సితారాకి సినిమా వెళ్ళిన తర్వాత నా సర్కిల్లోనే, ఫిల్మ్ సర్కిల్లో మన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ మంచి సినిమా అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చేసిందని చెప్పి వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అయిపోయిందండి చుట్టూ.